ఏం లేదు, ఈ మూడు గీతలు నేర్చుకున్నావనుకో ఇంగ్లీష్ తర్వాత చాలా అందంగా నేర్చుకున్నట్టే. ఎట్లా ఇగో టికటి కటి 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 ఒక్కటి డమ్ 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 ఒక్కటి అతి నారాయణ సీతారాం తప్పకుండా లెక్క పెడితే 31 ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ఇలా రాగానే దీన్ని ఏ విధంగా చేసుకుంటా, ఏ ఇది బి ఇది సి ఇది డి ఇది ఇ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి మారిపోతుంది రాత తొందరగా. ఏ ఒక్కటి బాగా నేర్చుకున్నాం అనుకోండి ఏ చాలా చిక్కుడు గింజ ఆకారంలో నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఇట్లాంటి పి అయితే ఇటు గింజ గీసే డి, ఇట్లాంటి పి ఇది క్యూ ఇది జి కాలు గింజ రాస్తే ఓ ఇట్లా ఇట్లా వరకు ఎన్ ఇది ఎం ఇది యు ఇది డబ్ల్యూ ఇది హెచ్ ఇది వై ఇది సి ఇక్కడ నుంచి ఇంతవరకు రాస్తే సి ఇట్లా ఇట్లా వరకు ఈ అక్కడ రాసి చుక్క పెడితే ఐ ఇట్లా అంటే ఎల్ ఇది జే దీంట్లోనే కే దీంట్లోనే ఎస్ దీంట్లోనే ఎక్స్ రాసినాం అనుకో ఏ సన్నగా రాసి బి పెద్దగా రాయవద్దు. ఏ ఎంత రాస్తామో బి కూడా అంతే రాస్తే బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పైన 7 1 2 3 4 5 6 7 కింద 6 1 2 3 4 5 6 పైన 7 కింద 6 మధ్యలో 21 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 పైన ఇగో బి ఇది డి ఇది ఎఫ్ ఇది హెచ్ ఇది కే ఎల్ టి బిడిఎఫ్ హెచ్కే అంటే 12 డబ్బాలలో రాయాలి. ఇగో జి జే పి క్యూ వై జెడ్ ఇవి కింది 2 డబ్బాలలో రాయాలి ఫోర్ల కాపీలో. ఇక్కడ ఇగో ఏ సి ఇ ఐ ఎం ఎన్ ఓ ఆర్ ఎస్ యు వి డబ్ల్యూ ఎక్స్ ఇవి మధ్య డబ్బాలో రాయాలి ఫోర్ల కాపీలో. ఇవి పై 2 డబ్బాలలో ఇవి కింది 2 డబ్బాలలో ఇవి మధ్య డబ్బాలో రాస్తే ఇంగ్లీష్ ఈజీగా మీరు అంత చాలా అందంగా ఉంటుంది.